చక్కగా లేచాడని నాన్న. అక్కడ ఎనిమిది వెళ్తే మీరు కొత్త స్వాముల కోసం చెప్తున్నారు, కన్య స్వాముల కోసం. బిల్ గేట్స్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒకటే. రంగులు వేసుకుంటే ఏం అర్థం కాదు. రిక్షా దగ్గర కొండలు, ఫ్లైట్ నడిపే డేవిడ్, మొత్తం ఒకటే. అంత సమానమే. ఆ సమత్వ భావన కోసమే ఈ ఆట. వాస్తవంగా అహంకారం తప్పుకుంటూ ఉంటారు. అద్భుతమైన మరో పేడతుడు గీతం శ్రీను స్వామి మన కోసం పాడుతున్నారు. మల్లెపూల పల్లకి వెళ్ళాలి, వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి, పందలబాసుడు బంబాబాలుడు హరిగర ధనయుడు ఎక్కినాడు పల్లకి, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి అంటూ రెండు తెలుగు రాష్ట్రాలని బొంగరల కింగరాలు తిప్పిన శ్రీను స్వామి గీతాల ముఖ్యమైన గీతం. అదే గీతాన్ని మన కోసం పాడే ముందుగా వైర్లు మారుస్తున్నారా? అదే గీతాన్ని మన కోసం శ్రీను స్వామి పాడతారు. ఎటువంటి ముఖం ఆడుతున్నాను ఒక్కసారి గట్టి స్టెప్. ఎందుకంటే మేము అంటే గుంటూరు జిల్లాలో కేకండి, మా వాడు అంటాడు కాదు, మా విజయవాడ మా మంట పుట్టిస్తారు అంటాడు. ఒక్కసారి చూపిద్దాం మనం విజయవాడ ప్రభువు ఒక్కసారి. స్వామి మరిగంటుడెక్కినాడు అందాల బల్లగే, అరరరరరర మల్లెపూల బల్లకి, బంగారు బల్లకి, మరిగంటుడెక్కినాడు అందాల బల్లకి. విల్లాలి వీరుడు వీరమణిఘంటుడు, ఏ విల్లాలి వీరుడు వీరమణిఘంటుడు, పందళ బాలుడు బంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు వల్లకి, అరరూల వల్లకి, బంగారు వల్లకి, మణిగంటుడు ఎక్కినాడు. గణపతి సోదరు, షణ్ముఖ సోదరు, గణపతి సోదరు, షణ్ముఖ సోదరు, అందరు తెలిసి బంగారు స్వామి హరిగర తనయుడు ఎక్కినాడు వల్లకే, బంగారు వల్లకే, మరిగట్టుడు ఎక్కినాడు అందారా. మహిషీవర్ధరు మదగజ బాగరు, మహిషీవర్ధరు మదగజ బాగరు, హరివల వాసుడు నీలివల వాసుడు హరిగర తనయుడు ఎక్కినాడు వలగే, బల 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 బలగి, బంగారు బలగి, వడిగట్టుడు ఎక్కినాడు అలా. మలవాసుడు జోగీశ్వరుడు, ఏ గతమలవాసుడు జోగీశ్వరుడు, భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిగర తనయుడు ఎక్కినాడు వల్లగే, చూడెక్కినాడు ఏమని కంటూడెక్కినాడు, ఏమని కంటూడెక్కినాడు, మడిగంటూడెక్కినాడు. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంటుడెక్కినాడు వల్లగే, మణికంటుడెక్కినాడు, మణికంటుడెక్కినాడు. స్వామి అయ్యప్ప, స్వామి అప్ప, ఉందో బప్ప, స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప. ఓం శ్రీ హరిగర సుతలానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి అయ్యప్ప.
కూర్చోండి కూర్చున్నాను అందరు కూడా కూర్చోండి కూర్చోండి ఇది మట్టి దిశ పాటిస్తా ఏది విడిచిపెట్టే ఒకదాని తర్వాత ఒకటి ఈ మధ్య కాలంలో మనకు బాగా అలవాటైన గీతాల్లో ఇది కూడా ఒకటి తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు పిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు మట్టి తీసావా బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావంటూ మనకు బాగా తెలిసిన గీతాన్ని అన్నాయి దయచేసి కూర్చోండి స్వామి స్వాములందరూ కూడా కూర్చొని సహకరించాల్సిందిగా కోరుచున్నాం స్వామి శరణం ఇందాక మనం చేసా మరొకసారి మనం చేస్తున్నా ఇవాళ చూస్తున్నటువంటి కైలాసమే కాదు మేము గతంలో చాలా చూసాం అంటే కొన్ని ఒకసారి అనంత పద్మనాభ స్వామి వారు షెట్టింగ్ చేశాడు తమ్ముడు స్వామి సుబ్బారావు స్వామి ముత్తాయిపాలెంలో 2 కళ్ళు జాలల ఇంకో సందర్భంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారి షెట్టింగ్ ఇప్పుడు సాక్షాత్తు అపర కైలాసాన్ని మన ముందుంచాడు సుబ్బారావు స్వామి అంటే అందరికి తెలియదు భగవాన్ స్వామి అంటే అందరికి తెలుసు ఒక్కసారి తమ్ముడు సుబ్బారావు స్వామి చప్పట్లా గట్టిగా అమర శిల్పి చక్కన మనకు తెలుసు రాళ్ళని చెప్తాడు ఆయన సుబ్బారావు స్వామి అరటి చక్కన చెప్తాడు అరటి చక్కన ఏం పేరు అరటి చక్కన ఒకసారి చెప్పండి సుబ్బారావు స్వామి అరటి చక్కన మన గుండు విజయవాడ పట్టణానికే కాదు స్టేట్ మొత్తానికి కూడా విజయవాడ పేరు పెట్టేతని మహానుభావుడు ఒకసారి గట్టి చప్పడానికి అందరు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ఒకవేళ నెంబర్ దొరకకపోతే శ్రీను స్వామి ఫోన్ చేసినా కానీ కూడా పుస్తకం మొదట్లో నెంబర్ ఉంటుంది శ్రీను స్వామి ఆయన నెంబరు సుబ్బారావు గారు నెంబర్ ఇస్తారు అలాగే మట్టి తీసేవా గీతం అడిగారు దాన్ని ఒక్క నిమిషం అది అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు మిక్సర్ అయ్యో మిక్సర్ అడ్జస్ట్మెంట్ కాగానే మట్టి తీసేవా పాడుకుందాం క్యాసెట్లు లాస్ట్లో రాలేదంటే కంగారు లేదు ఒక్క 5 నిమిషాలు మన స్వామి అటు కూడా వస్తారు ఒకవేళ మిస్ అయినా కానీ అయిపోయినాక కనీసం 2 గంటల పాటు కౌంటర్ ఇక్కడే ఉంటుంది తీసుకోవచ్చు కంగారు లేదు మీరు దానికోసం రావద్దు ప్లీజ్ మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా దుర్గా Thank you.
కులములోన పుట్టించావు, కూటికి భేదం చేశావు. కులములోన పుట్టించావు, కూటికి భేదం చేశావు. కులములోన పుట్టించావు, కూటికి భేదం చేశావు. ధర్మబంధాల ముడినే వేసి తుటిలోనే కుంచేస్తున్నావు. ధర్మబంధాల ముడినే వేసి తుటిలోనే కుంచేస్తున్నావు. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా, అయ్యప్ప మనిషిని చేశావా, మట్టి తీశావా. కోటలను కట్టించావు, కోటీశ్వరుని చేశావు, కోటలను కట్టించావు. కోటీశ్వరుని చేశావు, కోటలను కట్టించావు, కోటీశ్వరుని చేశావు, కోటలను కట్టించావు. సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు. విని సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా, అయ్యప్ప మనిషిని చేశావా, మట్టి తీశావా. హరిహరులకు జన్మించావు, శబరిగిరిపై వెలచావు. హరిహరులకు జన్మించావు, శబరిగిరిపై వెలచావు. హరిహరులకు జన్మించావు, శబరిగిరిపై వెలచావు. హరిహరులకు జన్మించావు, శబరిగిరిపై వెలచావు. శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరి వాసుడవయ్యావు. శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరి వాసుడవయ్యావు. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా, అయ్యప్ప మనిషిని చేశావా. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా, అయ్యప్ప మట్టి తీశావా. స్వామి శరణమయ్యప్ప. స్పీకర్ దగ్గర స్వామి శరణం అయ్యప్ప ప్లీజ్, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర అడ్డం ఉండమా అక్కడ కూర్చోండి ప్లీజ్. బ్రహ్మాండమైన ఫ్లయింగ్ సెట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇంతలా గ్రౌండ్ కి, అది కాబట్టి ఆపుతుంది. తమ్ముళ్ళు మీ పేరు చెప్పలే, కాగితం మీద రాసి ఉండే పాట అయిపోయింది. అలాగే అలాగే తమ్ముడు స్వామి మరొకసారి తమ్ముడు సుబ్బారావు స్వామి చెప్పండి నాన్న గట్టిగా. ఇప్పుడు దేనికి, ఇందాక మండపాల నిర్మాణానికి, ఇప్పుడు సౌండ్ సిస్టమ్కి. ఈ గ్రౌండ్కి మామూలుగా అయితే మామూలుగా ఏర్పాటు చేసిన 50 బాక్సులు కూడా చాలు, అందుకని వీళ్ళు ఫ్లయింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు పైనుంచి. అందువల్ల ఇక్కడ మాట్లాడే మాట చివరి గేటు గాడి కూడా స్పష్టంగా వినపడగలుగుతుంది. అందువల్ల ఒక్కసారి తమ్ముడు సుబ్బారావు స్వామి ఒకసారి గట్టి చెప్పట్లన. ఈవెంట్ నిర్వహణ అంటే మరి కామెడీ ఉంటుంది. ఇవాళ నంది పంది ఒకటి అయింది. ఎందుకు స్వామి, ఎంత అయినా 6 లక్షలు అడిగాడా, 4 చేస్తాను నేను అని చెప్పి ఏదో దాంట్లో కోతబడింది. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ 4 తుపాకీ బాక్సులు వేసుకొని వచ్చి కవర్ చేస్తారు. ఎంత అందువల్ల చూస్తున్నాను, ఎందుకంటే బయట చూస్తాం కాబట్టి. బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా చేశాడు తమ్ముడు సుబ్బారావు స్వామి వారు. భగవాన్ స్వామి ఒక్కసారి గట్టిగా చెప్పట్లన. అలాగే పాడు పాడు, నాకు తెలుసు బ్రహ్మాండంగా పాడతారు తమ్ముడు స్వామి. పాడినాను తమ్ముడు స్వామి, ఏం పాడతారు మీరు ఇక్కడికి వచ్చి పాడాల్సిందిగా మనం మా రిక్వెస్ట్.
కూర్చోడు సార్, కూర్చోడు సార్. అమ్మవారి పాట పాడిస్తాం. చీకటి దారుల గమ్యములో మకర జ్యోతుల కాంతులతో చూపించరావయ్య దారి చూపించరావయ్య. ఇది 1985 సంవత్సరంలో శ్రీను స్వామి వారు మేమంతా కూడా కన్యస్వాములుగా శబరిమల ఏది నడిచెళ్ళాం నరసరాపేట నుంచి ట్రెక్కింగ్. అప్పుడు నీ సౌకర్యాలు లేవు, 1100 కిలోమీటర్ల పాదయాత్ర వెళితే అప్పుడు బాంబే వాళ్ళు పోతున్నారు. శబరిమల పహాడుమే అటరాశిడియోమే మందిర్ ఏక్ హై ఓ తో అయ్యప్ప మందిర్ హై. దాన్ని తెలుగులో రాయటం, ఒకటో నెంబర్ ఆల్బమ్ రికార్డ్ చేసి వాళ్ళందించిన మరో ఆణిముచ్చమే. జిందగీ మే ఏక్ బార్ శబరి యాత్ర చలో చలో హరిగర పుత్ర అయ్యప్ప దర్శన కర్కే పారులో జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా. ఈ గీతాల్ని తమ్ముడు స్వామి మరొకసారి మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన గీతాన్ని తమ్ముడు స్వామి వారు క్యాసెట్ లో వారి అన్నగారు దక్షిణ స్వామి వారు పడితే అదే గీతాన్ని మన కోసం సుబ్బారావు గురు స్వామి వారు పాడి వినిపిస్తారు. అందరం ఒక్కసారి మనసులో స్వామి వారిని మెట్లు దిగి రావయ్యప్ప స్వామి హరి ఓం హరి ఓం రావయ్య అయ్యప్ప స్వామి కాపాడరావయ్యా.
అన్నదాన ప్రభు నీవయ్యా సర్వం అంతర్యామివయ్యా అన్నదాన ప్రభు నీవయ్యా సర్వం అంతర్యామివయ్యా అందరి నున్నావు స్వామి అంతట నిలిచావు అయ్యప్ప అందరి నున్నావు స్వామి అంతట నిలిచావు అయ్యప్ప ¡Gracias!